హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. జనరల్గా అందరి ఇళ్లలోనూ ఎక్కువగా అవైలబుల్గా ఉండేవి బ్రెడ్సే కదా. అలాంటి బ్రెడ్లతోటి దోశలని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ బ్రెడ్తో చేసుకునేటువంటి దోశలు ఎంతో సాఫ్ట్గా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా తయారు చేసుకోవడం కోసం బ్రెడ్ స్లైసెస్ని ఒక 5 వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. పెద్ద సైజులో ఉండే బ్రెడ్స్ని తీసుకున్నట్టయితే 4 తీసుకోవచ్చు. ఇలా ఒక కప్పు సూజీ రవ్వని, అలాగే 1/2 కప్ వరకు బియ్యం పిండిని, 1/2 కప్ ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని తీసుకున్నట్టయితే మరికొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్నంతటినీ కూడా ఒక మిక్సింగ్ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వీటితో పాటుగా 1 కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఇలా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. ఇలా 5 నిమిషాలు గడిచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని తగ్గించుకొని ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా బ్యాటర్ని వేసుకుంటూ దోశలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశ పైన నెయ్యితో కానీ నూనెతో కానీ ఇలా అప్లై చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కూడా కాల్చుకొని తీసేయాలి. ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్రెడ్తో చేసుకునేటువంటి దోశలను కంప్లీట్గా మంటని తగ్గించుకొని మాత్రమే చేసుకోవాలి. అప్పుడే ఏమాత్రమో కూడా అతుక్కుపోకుండా నీట్గా వచ్చేస్తాయి. సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ దోశలను ఈ స్టైల్లో మీరు ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.